అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. యథా రాజా తథ ప్రజ, రాజాలో ఉంటాడో ప్రజలు అలా తయారవుతారు. ఇప్పుడు ఏమి లేదు, వీళ్ళ లక్ష్యం రెండే రెండు, మద్యం ఒకటి, ఈ యొక్క నేను చెప్పింది డ్రగ్స్ ఒకటి, ఈ రెండు. ఇది బాగా యువకుల్లోకి పంపి వాళ్ళని నిర్వీర్యం, వాళ్ళని వేలెత్తకుండా చేయాలి, ఒక బానిసల్లాగా చూడాలి. తుదకు మళ్ళీ ఎలక్షన్లో మనం గెలిస్తే అసలు ఎవ్వరు లేకుండా చేయాలి. ఈ రాష్ట్రంలో జనం అంటే పడకూడదు, జనం మీద కక్ష్యం మాత్రం. అతను అనుభవించిన ఈ ఇంతకుముందు గత అనుభవాలు ప్రభావం ఏమో, కక్షగా జనం మీద కక్ష, మీరేం అనుకోకండి, మీ మీద ప్రేమను అనుకోకండి. బాబోయ్ పొరపాటు పడేరు, ప్రేమ కాదు అది, అదొక కక్ష సాధింపు, అదొక రకమైన సైకో. సో నేను నాకు మించిన సైకాట్రిస్ట్ లేడు, అందరు నా గురించి మాట్లాడుతుంటారు, ఎందుకంటే నేను వాస్తవాలు మాట్లాడదా కాబట్టి. నేను సైకాలజీ బాగా చదవలేదు కానీ బాగా తెలుసు నాకు సైకాలజీ. నేను చెప్తున్నాను మీ అందరికీ, ఇప్పుడు మీ ఇవాళ మన పరిస్థితి రోగుల్లో ఉన్నాం మనం. సో మీ అందరు చెప్పేది ఏంటంటే, ఇక ఫైనల్గా అతని మనిషి అన్న మాట కనపడకూడదు, మనుషులు అంటే ఎలర్జీ. అది అతను ఏంటంటే, అంత మనుషులు టిట్కో ఇల్లు కట్టాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మా హిందూపూర్లోనే 2800 ఇళ్ళు కొట్టేపి పంచాయతీ అక్కడ కట్టాం మేము, బ్రహ్మాండమైన ఇల్లు. ఇప్పటిదాకా మొన్న కూడా పోయిన సంవత్సరం అందరికీ అలాట్ చేస్తా అన్నాడు ఇల్లు, ఏదో షెడ్యూల్ ఇచ్చారు, ఏదో షెడ్యూల్. ఏది ఒక్క జిల్లాలో కూడా అమలు కాల, డిసెంబర్కి మా హిందూపూర్కి ఇస్తా ఉన్నారు. ఏది ఇవ్వలా, నేను ఇప్పుడు చెప్తున్నా ఇచ్చిన ఎల్లకంటే బాబోయ్ అవి కూలి మీరందరూ దాని కింద. అది అతని కోరిక, ఎందుకంటే అవి ఉండే ఇప్పుడు ఉండే యోగ్యంలో కూడా లేవు ఆ ఇళ్ళు, ఎందుకంటే ఇప్పటిదాకా దానికి మెయింటెనెన్స్ లేదు, ఏమీ లేదు, అలా వదిలేశారు. ఇది ఒక సైకో పరిపాలన అండి. కాబట్టి ఈ యొక్క యువకళానికి ఇంత అద్భుతమైన ప్రతిస్పందన వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక భారత పౌరుడిగా, ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా, ఒక శాసనసభ్యుడిగా, అలాగే ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా, ఒక నటుడిగా కూడా, ఎందుకంటే ఎన్నో పాత్రలు నటించి ఆ యొక్క పాత్ర ప్రభావంతోనే ఆనాడు ఎన్టీ రామారావు గారు ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుని, ఎందుకంటే ఒక పేదవాడు లేకపోతే ఒక కార్మికుడి పాత్ర వేస్తే అంత లీనమైపోయి ఆయన కూడా తినకుండా పస్తులుండి అది అనుభవించారు కాబట్టి ఆనాడు. సో కాబట్టి కళాకారుడు అంటున్నాను, ఈ స్పందన రావడం చాలా అద్భుతం. సో ఒకటే ఒకటి చివరిగా నా మళ్ళీ నా అభ్యర్థన, మీకు ఓటు ఒక్కటే మీకు రక్ష, మీకు ఆయుధం. ఆ ఓటుతో మళ్ళీ మీకు కావలసిన ప్రభుత్వాన్ని అంటే తెలుగుదేశం, మళ్ళీ వివరంగా చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటారు, లేకపోతే ఆ ఓటే మీకు వేటయ్యేలా చూసుకుంటారు, మీ ఇష్టం మీ చేతుల్లో ఉంది. కానీ మీరు ఇస్తున్న ప్రతిస్పందనకు మాత్రం హ్యాట్స్ ఆఫ్, బ్రహ్మాండం అద్భుతం. రేపు మీరు కోరుకునే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే శుభ సూచకాలు ఎన్నో కనిపిస్తున్నాయి, సూచనలు మీరు ఇస్తున్నారు, మీ అందరికీ నా ధన్యవాదాలు.